రేపు సోమవారం రోజు రాత్రి పడుకునేటప్పుడు రూపాయి బిల్లతో ఇలా చేయండి. తెల్లవారేసరికి మీరు కోట్లకు పడగెత్తుతారు. అలానే కాకుండా మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, శివానుగ్రహం కలుగుతుందనమాట. కాబట్టి ఏంటంటేనండి, మర్చిపోకుండా ఈ విధంగా రూపాయి బిల్లతో పరిహారం చేసుకోండి. ఈ పరిహారం వల్ల ఏంటంటే మీ సుడి తిరిగిపోతుంది, మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఎంతటి కష్టమైనా సరేనండి ఆ రూపాయి బిల్లతో పోగొట్టుకోవచ్చునమాట. డబ్బుతో పరిహారం చేస్తున్నాం కాబట్టి మనకేంటంటే దైవానుగ్రహం కలిగి మన సమస్య తీరిపోతుంది, కష్టం నుంచి మనం బయటపడగలుగుతాం. అందుకే రూపాయి బిల్లకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారండి. ఒక్క రూపాయితో చేసే పరిహారం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. కావున మీకు ఏ కష్టం ఉన్నా సరే, ఎంతటి బాధ ఉన్నా సరేనండి, చాలా ఇబ్బంది పడిపోతున్నారనుకోండి, ఒక్కసారి సోమవారం పూట రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేస్తే చాలు, తెల్లవారేసరికి మీరైతే అద్భుతాన్ని చూడగలుగుతారని చెప్పొచ్చు. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సోమవారం పూట ఏంటంటే చక్కగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. లేచిన తర్వాత ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి. మనం పెద్దగా ఆడంబరం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇంటిని వాకిలి శుద్ధి చేసుకుంటే చాలా మంచిదనమాట. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి, మనం తలస్నానం చేసుకోవాలి. ఖచ్చితంగా సోమవారం తలస్నానం చేస్తే చాలా మంచిది. మానవ జీవితంలో అధికంగా కష్టాలు ఉన్నాయనుకోండి, అలాంటి వారు సోమవారం పూట ఏంటంటే గనక నీళ్లల్లో ఉప్పుని కలుపుకొని స్నానం చేయండి. అదేనండి మనం రాక్ సాల్ట్ అంటాం కదా, అది కలిపి స్నానం చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట. మెల్లిమెల్లిగా మీకుండే సమస్య తొలగిపోతుంది. ఇంకా అలాగే కాకుండా ఇంకా దానికి తోడు ఏంటంటే, ఇంట్లో శివపార్వతుల పటాన్ని ఏంటంటే క్లీన్ చేసుకోండి. కొంచెం తడిగుడ్డతో తుడిచేసి ఆ తర్వాత లేదంటే కనుక నార్మల్గా అండి మనం ఎలాగైతే క్లీన్ చేసుకుంటామో అలా క్లీన్ చేసుకొని అనంతరం ఏంటంటే శివపార్వతులకు కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకోవాలి. పెట్టేసిన తర్వాత ఏంటంటే స్వామి అంటే శివుడికి తప్పనిసరిగా మనం గంధంతో బొట్టు పెట్టాలండి, తప్పనిసరిగా పెట్టాలని మనకు పురాణాలు కూడా చెప్తున్నాయన్నమాట. అలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే దీపారాధన చేసుకోండి. దీపం అనేది ఏంటంటే సోమవారం పెట్టే దీపానికి చాలా చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట. ఈ దీపం మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుంది, మానవుడి యొక్క జాతకాన్ని తీర్చిదిద్దుతుందన్నమాట. కాబట్టి సోమవారం పూట దీపం ఖచ్చితంగా పెట్టుకోవాలి. దీపం పెడితే అందులో లవంగాన్ని వేసేసి శివపార్వతుల పటం ముందు తమలపాకు పైన మారుడు దళాన్ని పెట్టేసి దీపారాధన చేసేసుకోండి, అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మీ ఇంట్లో శివలింగం ఉందనుకోండి, ఇంట్లో శివలింగం పెట్టుకుంటే చాలా మంచిది. మనకేంటి ఆ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా అదృష్టం అని కూడా చెప్పొచ్చండి. ఇలా శివలింగాన్ని మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఇలా పెట్టుకున్న తర్వాత ప్రతి సోమవారం కూడా అండి మర్చిపోకుండా ఒక చెంబుడు నీటినైనా సరే అంటే జలం సమర్పిస్తే శివుడు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా ఐశ్వర్య వర్షాన్ని మన ఇంట్లో కురిపిస్తాడు, మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తాడని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే మీ ఇంట్లో ఉండే శివలింగానికైనా సరే మీరు నీళ్లను సమర్పించవచ్చు. అలానే కాకుండా ఏంటంటే దగ్గరలో ఉండే శివాలయానికి కూడా వెళ్ళేసి అక్కడ శివుడికి జలం సమర్పించినా సరేనండి మంచి ఫలితం వస్తుందన్నమాట. ఇలా ఏంటంటే విధి విధానాలను ఆచరించుకోండి. ఖచ్చితంగా రెండు పుష్పాలనైనా సరే ఈరోజు శివుడికి సమర్పించి మనం దీపం పెట్టుకుంటే అదృష్టం ఐశ్వర్యం, అలానే మన జీవితం మారిపోతుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేయండి, రూపాయి బిళ్ళతో చేసుకోవాలన్నమాట. ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఏంటంటే కనుకనండి, మానవ జీవితంలో మనకు ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. అది ఏ కష్టమైనా కావచ్చు, మన సొంత కష్టం కావచ్చు, మన పర్సనల్ కష్టం కావచ్చు, లేదంటే కనుక మన ఇంట్లో మన పిల్లల పరంగా మన యొక్క అంటే జీవితంలో ఉండే అంటే కొన్ని ఇబ్బందుల పరంగా కూడా మనకు కష్టాలు వస్తూ ఉంటాయన్నమాట. మానవ జీవితం అన్నప్పుడు సర్వసాధారణంగా కష్టాలు లేని జీవితం అంటూ ఉండదండి. కాకపోతే ఏంటంటే ఈ కష్టాలను తొలగించుకోవటానికి శాస్త్రాల్లో కొన్ని అంటే పరిహారాలు చెప్పబడ్డాయి, అందులో ఈ రూపాయి బిళ్ళ పరిహారం అని చెప్పొచ్చు. అలా ఏంటంటే కనుకనండి, మీ కష్టాన్ని తొలగించుకోవటానికి, మీ కష్టాల నుంచి మీరు బయటపడటానికి, అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటికి రావటానికి మీకేంటంటే ఈ రూపాయి బిళ్ళ పరిహారం చక్కగా పనిచేస్తుంది, అలానే కాకుండా పనికొస్తుంది. ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మీ కష్టం నుంచి మీరు బయటపడే మార్గాలు తెలుస్తాయి, డబ్బుని సంపాదించుకునే అంటే మార్గాలు కూడా మీకు తెలియటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మన ఇంటి పరంగా బాగాలేదు, ఏం చేసినా కానీ మాకు కలిసి రావటం లేదండి, చాలా కష్టం అవుతుంది, చాలా బాధపడిపోతున్నాము, ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా తెలియదండి, ఇంటి పరంగానే మాకు పదే పదే కష్టం వస్తూ ఉంటుంది అని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక రూపాయి బిల్లని తీసుకోండి, గుర్తుపెట్టుకోండి రూపాయి బిల్ల మాత్రమే తీసుకోవాలి. తీసేసుకుని చక్కగా ఏంటంటే మీరు ఆ రూపాయి బిల్లని కుడి చేతిలో పట్టుకొని మీ యొక్క కష్టం, ఇంట్లో ఏ కష్టం అయితే వస్తుంది, ఏ కష్టంతో అయితే మీరు బాధపడిపోతున్నారో ఆ కష్టం గురించి చెప్పుకోవాలి. అలా చెప్పేసుకుని తర్వాత ఈ రూపాయి బిల్లని ఏం చేయండింటే కనుక శివుడి పటం ముందు పెట్టుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత ఆ రాత్రంతా కూడా ఆ రూపాయి బిల్లని అలాగే ఉంచండి. మరుసటి రోజు అంటే మనకు మంగళవారం పడుతుంది కదా, ఆ మంగళవారం పూట చక్కగా మీరు బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదంటే కనుక ఏదైనా అంటే పనుల కోసం మనం బయటికి వెళ్ళేటప్పుడు, అలానే ఇంటి ముందుకు వరన పేదవారు వస్తే ఆ రూపాయి బిల్లని దానం చేయండి. రూపాయితో పాటు మన కష్టం కూడా తొలగిపోతుంది, రూపాయితో పాటు మన ఇబ్బంది కూడా పోవటానికి అవకాశం ఉంటుంది. మన కష్టం వారికి పోదు అంటే వారికి నష్టం జరగదు. కాకపోతే ఏంటంటే రూపాయి ఉంటుంది కదండి, డబ్బుకు ఆకర్షించే గుణం అధికంగా ఉంటుందండి. కాబట్టి ఏంటంటే మన కష్టం గురించి చెప్పుకున్న ఇంటి పరంగా ఇలా సమస్య వస్తుంది, సమస్య ఉందని మన సంకల్పం చెప్పుకుంటాం కదా, అలా చెప్పుకున్నప్పుడు ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్ల
కూడా గ్రహించుకుంటుందన్నమాట. మన మాటల్ని కావచ్చు, మనం పట్టుకున్నప్పుడు చేతిలో కావచ్చు, లేదంటే కనుక మన జీవిత పరంగా, మన విధి విధానం పరంగా ఏంటంటే ఆ రూపాయి బిల్ అదంతా కూడా తీసేసుకుంటుందన్నమాట. అలా తీసేసుకున్న తర్వాత మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి. మన కష్టము తీరిపోతుంది, మనం బాధ నుంచి బయటపడగలుగుతాము. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పనిసరిగా సోమవారం రాత్రి పడుకునేటప్పుడు, అంటే 8 గంటలు 9 గంటలు 9 గంటలు ఇలా చేసేసుకోండి, సరిపోతుంది. చాలా వరకు కూడా ఏంటంటే ఆ రూపాయి బిళ్ళ దైవం ముందు ఉంటుంది కాబట్టి అది ఇంకా శక్తివంతంగా మారి మనకింకా మంచి ఫలితం ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా సోమవారం పూట ఎవరైతే అంటే ఆచరిస్తారో వారి కష్టమంతా కూడా పోవటానికి అవకాశం ఉంటుంది, వారి కష్టాల నుంచి వారు బయటపడతారు, అలానే చాలా మంచి రిజల్ట్ని కూడా చూడగలుగుతారని చెప్పొచ్చు. ఒక్కసారి ప్రయత్నించండి, పదే పదే చేస్తూ ఉంటారనమాట, అంత చక్కగా ఫలితం అయితే రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు. ఇది మొదటి పరిహారం, దీన్ని తప్పనిసరిగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి, మీ మానవ జీవితంలో డబ్బు సమస్యలు అధికంగా ఉన్నాయి. ఎంత సంపాదించినా కానీ రూపాయి మిగలదు, ఏం లాభం అండి సంపాదించి అని బాధపడిపోతుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. దీనికి ఏంటంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి, చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు. మనం పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదండి, చాలా చిన్న చిన్న పరిహారాలు చేసేసుకుని మన కష్టాలను కావచ్చు, మన సమస్యల్ని కావచ్చు, అలానే కాకుండా మనకుండే డబ్బు సమస్య కావచ్చు తొలగించుకోవచ్చు. అలానే ఏంటంటే అధికంగా మనం డబ్బు కష్టాల్లో అంటే పడిపోతూ ఉంటాము. డబ్బు చాలా వరకు కూడా అండి, మేమెంత కష్టపడ్డా కానీ మాకైతే రూపాయి అసలు రానే రాదు, మా చేతిలో ఉండనే ఉండదు. కొంతమంది చేతుల్లో డబ్బు నిలవదు కదా, నీళ్లలాగా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుందో కూడా వారికి అర్థం కాక వారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి యంత్రాలు కూడా వేయించుకుంటారు, మా దగ్గర డబ్బు స్థిరంగా ఉండాలి, మేము ఎక్కువగా ఖర్చు పెట్టుకోకూడదు, ఇలా యంత్రాలు కూడా వేయించుకుంటారు కదా, అయినప్పటికీ కూడా పెద్దగా ఫలితాలు ఉండవు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. రూపాయి కదా అనుకోకండి, రూపాయికి అతీత శక్తి ఉంటుంది. రూపాయి బిళ్ళ ఏంటంటే చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఒక్క రూపాయి మానవ జీవితాన్ని మారుస్తుంది, రూపాయి మన యొక్క స్థితిగతిని మెరుగుపరుస్తుంది, జీరో నుండి హీరోలాగా అంటే చేయడానికి కూడా రూపాయి బిళ్ళ ఉపయోగపడుతుంది. ఎందుకంటేనండి ఇప్పుడు లక్షల రూపాయి తగ్గినా తగ్గినట్టే కదా, కాబట్టి రూపాయికి చాలా ప్రాధాన్యత ఇస్తారు, రూపాయికి చాలా విలువ ఇవ్వబడుతుందన్నమాట. అందుకే ఏంటంటే రూపాయితో చేసే పరిహారం తప్పకుండా ఫలిస్తుంది, అలానే కాకుండా చక్కటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ముఖ్యంగా ఎవరికైతే డబ్బు సమస్య వస్తూ ఉంటుందో, ఎక్కువగా ఇబ్బంది పడిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయడం వల్ల తప్పనిసరిగా అండి ఆ డబ్బు సమస్య తొలగిపోతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట, మంచి ఫలితం అయితే మీరు చూడగలుగుతారు. అందుకే ఏం చేయండి అంటే కనుకనండి, ఈరోజు అంటే ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు మీరేంటంటే ఈ రూపాయి బిళ్ళతో పరిహారం అనేది చేసుకోండి. 1 రూపాయిని మాత్రమే తీసుకోండి, మళ్ళీ మీరు 2 రూపాయలు తీసుకొని మేము అనుకోకుండా చేశాము ఇలా అనుకోకుండా మంచిగా రూపాయి బిళ్ళని తీసుకోండి. ఆ రూపాయి బిళ్ళని తీసేసుకున్న తర్వాత మనం దీపం పెట్టుకుంటాం కదా, ఈరోజు అంటే ఉదయం పెట్టుకున్నా పర్వాలేదు, మీరు సాయంత్రం పెట్టుకున్నా పర్వాలేదు, కానీ సోమవారం పెట్టే దీపానికైతే మళ్ళీ చెప్పడం జరుగుతుందండి. చాలా ప్రత్యేకత ఉంటుందండి, ఇదేంటంటే మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుందన్నమాట, మానవుడి యొక్క స్థితిగతిని మెరుగుపరచడానికి దీపం బాగా ఉపయోగపడుతుంది. అందుకే సోమవారం దీపానికి అంత ప్రాధాన్యత ఉంటుందన్నమాట. ఇలా మీరు దీపం పెట్టుకున్న తర్వాత ఉదయం సాయంత్రం ఎప్పుడైనా పర్వాలేదు, మీకు వీలుంటే ఉదయం పెట్టుకుంటే ఉదయమే పని చేసుకోండి. లేదండి మాకు ఉదయం అంత సమయం ఉండదు, నార్మల్గా మేము ఏం చేయలేమండి ఉదయం అనుకుంటే, సాయంత్రం మనం ఇంటికి వచ్చిన తర్వాత పనులకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది సాయంత్రం కూడా దీపం పెట్టుకుంటారు కదండి, అలాంటి వాళ్ళు ఏంటంటే చక్కగా దీపం వెలిగించుకోండి. దీపం వెలిగించుకున్న తర్వాత ఏంటంటే రూపాయి బిళ్ళని తీసుకుని మీరు ఏం చేయనంటే కనుక ఆ రూపాయి బిళ్ళని మనం పెట్టుకున్న దీపంలో వేసుకోండి. ఇలా వేయడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ధనం అనేది మన దగ్గరికి ఆకర్షిస్తుంది. డబ్బు వచ్చే మార్గాలు, డబ్బులు మన దగ్గరికి ఎలాగైతే రావాలి అనే దారులు మనకు తెలుస్తాయన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి, ఇవన్నీ కూడా అంటే ఈ డబ్బు పరిహారం కదా, మన చేతిలో మనం పట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం డబ్బుని చేతిలో పట్టుకున్నప్పుడు ఏంటంటే డబ్బు మన సమస్యని ఆకర్షిస్తుంది. మనం ఏదైతే సంకల్పం చెప్పుకున్నామో అది తీసేసుకుంటుందన్నమాట. అంటే డబ్బుకు అయస్కంతంలాగా ఆకర్షించుకునే గుణం, అతుక్కునే గుణం ఉంటుందన్నమాట. అందుకే డబ్బుకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సమాజంలో డబ్బు ఉంటేనే పేరు ప్రతిష్టత ఎలాగైతే వస్తాయో, పరిహారం చేస్తే కూడా మనకు ధనం అలాగే వస్తుందన్నమాట. కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించుకోండి. ఇలా దీపం పెట్టిన తర్వాత, రూపాయి బిల్లని వేసేసిన తర్వాత మీరు ఇంకొకసారి సంకల్పం చెప్పుకోండి, మాకు డబ్బు రావాలి, డబ్బు తక్కువగా ఖర్చు అయిపోవాలి, అంటే వృధా ఖర్చులు తగ్గాలి, డబ్బు మా దగ్గరికి రావాలి, ధన సమస్య అంతా కూడా తొలగిపోవాలి, 4 వైపుల నుంచి ధనాకర్షణ శక్తి మాకు పెరగాలి అనేసి శివపార్వతుల పటం ముందు మనం సంకల్పం చెప్పుకోవాలి. ఇక ఇలా చెప్పేసుకుని ఏంటంటే వదిలేయండి. సాయంత్రం పెడతారనుకోండి, రాత్రంతా కూడా వదిలేయండి. అంటే దీపం కొండెక్కిన తర్వాత కూడా ఆ రూపాయి బిళ్ళ దీపంలోనే అంటే ఉండనివ్వండి. మనం పెట్టుకున్న ప్రమిదలో మనం వేసుకుంటాం కదా, అలా ఆ ప్రమిదల్లోనే ఉంచుకోండి. ఇక ఆ తర్వాత ఉదయం పెట్టుకుంటే మాత్రం సాయంత్రం వరకు, సంధ్యా సమయంలో మళ్ళీ మనం దీపం పెట్టుకుంటాం కదా, ఆ సమయం వరకు కూడా ఏంటంటే ఆ రూపాయి బిళ్ళను అందులోనే ఉంచేసి సాయంత్రం
తీసుకోవచ్చు. ఆ నూనెలో నుంచి అంటే మనం మళ్ళీ ఏం చేస్తామండి, నూనె మిగిలితే అందులోనే ఒత్తులను వేసేసి మళ్ళీ దీపం పెట్టుకుంటాం కదా, అలా మీరు పెట్టేటప్పుడు ఏంటంటే ఆ రూపాయి బిళ్ళను తీసేసుకుని దీపం వెలిగించుకుంటే సరిపోతుంది. రూపాయి బిళ్ళను తీస్తాం కదా, అది నీళ్లతో శుభ్రం చేయకూడదు. ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక ఒక క్లాత్తో కానీ ఒక దేనితోనైనా సరేనండి, బట్టతో కొంచెం తూడ్చేయండి. మంచిగా నూనె లేకుండా తూడ్చిన తర్వాత ఈ రూపాయి బిళ్ళను ఏం చేయండి అంటే కనుకనండి, మనకు దగ్గరలో ఆలయాలు ఉంటాయి కదా, శివాలయం కావచ్చు లేదంటే కనుక నార్మల్గా ఏ ఆలయమైనా పర్వాలేదు, శివుడి ఆలయమనే ఇక్కడ రూల్ అయితే ఏం లేదు, ఏ ఆలయమైనా పర్వాలేదండి, ఆలయంలో ఏంటంటే కనుక ఈ రూపాయి బిళ్ళని ఆ హుండీలో వేసేయండి. ఒకవేళ వెళ్ళలేమండి లేదండి అనుకునే వారు ఏంటంటే కనుక పేదవారికి దానంగా ఇచ్చేయండి, అందులో కొంచెం డబ్బుని కలపండి. ఇంకా కలిపేసి మీరు ఏంటంటే కనుక ఈ డబ్బుని హుండీలో వేయొచ్చు లేదంటే కనుకనండి ఎవరికైనా సరే పేదవారికి దానం చేయొచ్చు. అలా చేసినా ఏంటంటే మంచి ఫలితాలు వస్తాయి, మీ జీవితం మారిపోతుంది, మీకు అదృష్టము ఐశ్వర్యము పడుతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే మీకు ఏదైతే ధన సమస్య ఉంది, అలాగే కాకుండా మీకు బాగా కలిసి రాక ఇబ్బంది పడుతున్నారు కదా, డబ్బులు రాక వచ్చినా ఖర్చు అయిపోయినా, అలానే కాకుండా ఏంటంటే డబ్బు చాలా వరకు కూడా నిల్వ ఉండదని మనం చెప్తూ ఉంటాం కదా, అంటే నిలకడ ఉండదు, నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మేమెంత కష్టపడ్డ డబ్బు రాదని బాధపడే వారికి అయితే ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుక సోమవారం పూట చక్కగా ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా ఏంటంటేనండి ఈ విధంగా మీరు అంటే ఒక్క వారానికి ఫలితం మనకు ఎంతో కొంత వచ్చినప్పటికీ కూడా మనం ఒకటికి రెండు వారాలు చేసుకోవాలని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైనదిగా కూడా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బందులు కావచ్చు, బాధలు కావచ్చు పోగొట్టుకోండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం. రూపాయి బిళ్ళని దానం చేస్తే భగవంతుడు మనని అనుగ్రహిస్తాడు. అలానే కాకుండా రూపాయి బిళ్ళని హుండీలో వేస్తే దైవానుగ్రహం కలుగుతుంది. ఇలా ఎలా చేసినా కానీ దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుందండి. కానీ ఈ యొక్క రూపాయి బిళ్ళని మీకు వీలున్నంత వరకు హుండీలోని మాత్రమే వేసుకోండి. ఒకవేళ కుదరకపోతే మీరు అప్పుడు ఏంటంటే కనుక ఈ రూపాయి బిళ్ళని దానం చేయండి. అంతేకాని మీకు ఒకవేళ హుండీలో వేసే వీలుంటే మీరు దానం చేస్తే ఫలితాలు ఉండవన్నమాట. అందుకే ఇలా మీకు తోచినట్టు ఈ విధంగా ఆచరించండి. తప్పనిసరిగా ఏంటంటే సోమవారం పూట ఈ చిన్న పనిని అయితే చేసుకోండి. ఈ రెండు పరిహారాలు మనం చెప్పుకున్నాం కదా, అలా చేసుకోవటం వల్ల ఏంటంటే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. అలానే దైవానుగ్రహం కూడా కలుగుతుంది. శివపార్వతుల అనుగ్రహంతో మనం కోరింది మన సొంతం అవుతుంది. ధన సమస్య అంతా కూడా తొలగిపోయి అదృష్టము ఐశ్వర్యము మన వెంటే ఉంటుందని చెప్పొచ్చు.